ఏ ముహూర్తం పెట్టించమని మీ దుర్గుణ లెటర్ రాసిందేమిటి అంది హాస్యంగా. మురళి నవ్వి ఊరుకున్నాడు. తల్లి ముఖం తిప్పుకుంది. అప్పటినుంచి పోస్ట్లో ఏ ఉత్తరం వచ్చినా మీ దుర్గుణ రాసిందేమో అని ఉడికించటం పరిపాటైంది కళ్యాణికి. అడుగడుగున ఇటువంటి మోసాలు ఎదురవ్వడంతో బెదిరిపోయి అసలు కూతురి పెళ్లి విషయం ఎత్తడం మానేశాడు పద్మనాభం. సునాయాసంగా ఒక ఏడాది గడిచిపోయింది. కమలకు మాత్రం నిద్ర పట్టడం లేదు. రోజుకు 10 సార్లైనా కూతురికి ఇంకా పెళ్లి కాలేదనే బెంగ వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఇక భర్త కొడుకులు కళ్యాణి పెళ్లి చేయరని నిశ్చయించుకుందో ఏమో తన అన్నగారికి కబురు పంపింది. నెల్లాళ్ల క్రితం ఓనాడు ఆయన ఒక అబ్బాయిని వెంట పెట్టుకొచ్చాడు. బిఎల్ పాస్ అయి ప్రాక్టీస్ చేస్తున్నాడట హైదరాబాద్లో. కొంచెం ఇటువంటి పరీక్షలలో 2-3 సార్లు అనుభవం సంపాదించడం వల్ల కళ్యాణి కూడా నదురు బెదురు లేకుండా కూర్చుంది. చిరునవ్వుతో ఒక స్నేహితురాలితో మాట్లాడినట్లు చదువు హాబీలు అన్నీ చాలా సరసంగా అడిగాడతను. కళ్యాణి కూడా సరదాగానే సమాధానాలు చెప్పింది. పర్వాలేదు మంచివాడే అనే సదభిప్రాయం ఏర్పరచుకుంటుండగానే అయిష్టమైన పని జరిగిపోయి సద్భావమంతా చెదిరిపోయింది. చూడండి, మా స్నేహితుడొకడికి వివాహమైంది. 7th ఫామ్ పాస్ అయిందని చెప్పి పెళ్లి చేశారు. ఆమెకు ఏబీసీడీలు కూడా రావు. అంచేత మీ చదువును నేను పరీక్ష చేసుకోవాలి అన్నాడు. ఒక్క కళ్యాణికే కాదు, ఆ మాటలు విన్న అందరి ముఖాలు అప్రసన్నమయ్యాయి. అందరికంటే ముందు కళ్యాణి ఆ షాక్ నుంచి తేరుకుంది. ఎస్, యు కెన్ ఎగ్జామిన్ మై ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటూనే టేబుల్ మీద ఇంగ్లీష్ పేపర్ తీసి చకచకా చదివేసింది. అర్థం కూడా చెప్పమంటారా అంటూ చెప్పేసింది. పెన్ను తీసి పేపర్ మీద ఇంగ్లీష్లో అతడి పేరు రాసింది. ఇదిగో మీ పేరు ఊరు ఇంగ్లీష్లో రాసేశాను, ఇంకా ఏం రాయమంటారో చెప్పండి. అతడు చకితుడై గుడ్లు అప్పగించి చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు. అతడే కాదు, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఏమండి, నా చదువు మీద నమ్మకం కలిగిందా, నేను నచ్చానా మీకు? చిలిపిగా అడిగింది కళ్యాణి. అతడు బిత్తరపోయాడు. నా డిగ్రీ తీసుకొచ్చి చూపించమంటారా పోని? నోను వద్దండి, అతడు కంగారు పడ్డాడు. మీరు మరీ అఫెండ్ అయినట్టున్నారు అన్నాడు కళ్యాణిని పరీక్షగా చూస్తూ. లేదండి, దానికే ఉంది, అనుమానాలు తీర్చేసుకోవటం మంచిదేగా. అయితే మీకు నేను నచ్చానా? ఇంకా అనుమానమా? సిగ్గుమిడితమైన చిరునవ్వుతో అన్నాడు. ఆల్ రైట్, మరి నేను మిమ్మల్ని పరీక్షించుకోవద్దు అంది సీరియస్గా. అతడు బిక్కముఖం వేశాడు. మీ డిగ్రీ తీసుకొచ్చారా మరి మీతో? చూడందే నాకు నమ్మకం ఎట్లా? అతడి నేత్రాలు విపరీతంగా చెలించాయి. పోనిండి. ఏది, ఇంగ్లీష్లో 10 నిమిషాలైనా మాట్లాడండి, మీ ఇంగ్లీషు తెలివి అందులో తెలుసుకుంటాను. అదేమిటి, నన్ను మీరు పరీక్షించటమా? ఎలాగో ధైర్యం చేసి అడగగలిగాడు. ఏ, నన్ను మీరు పరీక్ష చేసుకున్నట్లే, వింత ఏముంది? అమాయకంగా అడిగింది. మగవాళ్ళు పరీక్ష చేసుకోవడం కొత్త కాదు అన్నాడు సగం బెదురుతూనే. అదేమో నాకు తెలియదు కానీ, డబ్బిచ్చి కొనుక్కునే వస్తువును మంచి చెడ్డలు తెలియకుండానే కొనేసుకుంటారా ఎవరైనా? అంతకంటే మాట్లాడలేకపోయాడు. సరే, మీరు నాకు నచ్చలేదు, వెళ్ళిరండి, నమస్తే అంటూ లేచి లోపలికొచ్చేసింది, వచ్చే నవ్వును ఆపుకుంటూ. ఇక ఈ పెంకెదానికి ఈ జన్మలో పెళ్లి కాదు అని నిశ్చయించుకుంది కమల. బాగానే బుద్ధి చెప్పింది లేదు, అందుకే మేమెవరము కలగజేసుకోలేదు అన్నారు తండ్రి కొడుకులు. ఆ తర్వాత 7 రోజుల వరకు సాధిస్తూనే ఉంది కమల కూతుర్ని. పోనీలేమ్మా, ఇలాంటి చెత్తరాయిళ్లతో పెళ్ళవడం కంటే కాకపోతేనే మంచిది. మళ్ళీ ఇటువంటి అవకాశం కలుగుతుందో లేదో అన్నట్లు రాజసం ఒలకబోస్తూ టీవీగా కూర్చోవడం, చెత్త ప్రశ్నలు వెయ్యడమును అసహ్యం నాకు అంది కళ్యాణి. గతంలో జరిగిన ఈ పెళ్లి చూపుల సంకలనం అంతటినీ తెరలు తెరలుగా గుర్తుకు తెచ్చుకోవడంతో అలలు అలలుగా నవ్వు వచ్చింది కళ్యాణికి. మరి ఈ రాబోయే వారు ఎలా ఉంటారో, మళ్ళీ ఓ చిన్న గాలిదుమారం రేగుతుంది కాబోలు. చా, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఈ వెధవతతంగమంతా ఉండదు వాళ్లకు. ఏమిటమ్మోయ్, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, కాస్త మాకు కూడా చెబుదు. ఇందిర ప్రవేశంతో కళ్యాణి ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఏం లేదు వదినా, సినిమాల విషయమేదో గుర్తుకు వచ్చింది అంటూ లేచింది. భోజనాల దగ్గర అసలు సంగతి మెల్లగా కూతురు చెవిన వేశాడు పద్మనాభం. వెనక మేం గుంటూరులో ఉండేటప్పుడు ఇంకా నువ్వు పుట్టలేదు అప్పటికి. రఘురామయ్య గారని నాకు ముఖ్య స్నేహితుడుండేవాడు. ఆయన కొడుకు పేరు శ్రీనివాస చక్రవర్తి. అప్పుడు 7 ఏళ్లవాడు, ముద్దొచ్చేవాడు. ఇప్పుడు ఐఏఎస్ అయ్యి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడట. ఇప్పుడు సెలవు పెట్టి వచ్చి గుంటూరులో తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడట.
పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీకు అన్ని విధాలా తగినవాడని నేను అనుకుంటున్నాను కళ్యాణి. కళ్యాణి మౌనంగా వింటోంది. ఏ పిల్లను చూసినా అతడేదో ఒక వంక పెడుతున్నాడని, అసలు అతన్ని చూసుకోవడానికి వెళ్ళొద్దని ఆంక్ష పెట్టాడట తండ్రి. చూసుకోవాల్సిన అవసరం లేదు కూడాను. ఇప్పుడు చూసుకోకపోయినా ఉభయ కుటుంబాలం ఒకరికొకరం వెనుక బాగా తెలిసిన వాళ్ళమే. అంచేత ఇక ఈ పెళ్లి చూపులు తతంగం పెట్టుకోదలుచుకోలేదు. అది నీకు కూడా అయిష్టంగానే ఉంది కదూ. ఆశ్చర్యాన్ని మించిన అనుభూతి పొందింది కళ్యాణి. తన చికాకును అడ్డుగా పెట్టుకుని ఆయన పనిని సమర్థించుకుంటున్నాడు తండ్రి. నిన్న మెడ్రాస్లో కనిపించాడు రఘురామయ్య. అతడు చెప్పేసరికి అతని కొడుకు గుర్తుకొచ్చాడు. తెలిసిన కుటుంబాలు అవడం వల్ల మోసాలు విచారాలు ఏమీ ఉండవు. అందుకే ఇద్దరం అక్కడే ఒక నిర్ణయానికి వచ్చాం. అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. పైసా కట్నం తీసుకునేందుకు కూడా అంగీకరించలేదు. కొడుకును విక్రయించుకోడట. ఎంత ఉన్నత భావాలు. ఈ 17వ తారీఖునే వివాహం. ఈ క్షణం నుంచి ఆ ప్రయత్నం మీదుంటే కానీ పనులవ్వవు. కూతురు సమాధానానికి ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు. విస్మయ విస్ఫారిత నేత్రాలతో చూడటమే కానీ ఏమీ మాట్లాడలేకపోయింది కళ్యాణి. ఆ మాటలలో అధికారమూ లేదు, శాసనమూ లేదు. తన స్థిర నిర్ణయాన్ని గంభీరంగా తెలియచేశారు అంతే. ఇక దానికి తిరుగులేదన్నమాట. తను ఆడింది ఆటగా సాగించే తండ్రిలో, తనను భుజాలపై మోసి పెంచిన అతడి లాలనలో, సంతానం పట్ల మృదుత్వం మాత్రమే ప్రదర్శించే అతడి ప్రేమలో ఇంత కఠినత్వం కూడా దాగి ఉందా? పెళ్లి చూపుల తతంగం విసుగ్గా ఉందని కేవలం దానిని తొలగించి వేయడం కన్నా మార్గం లేదా? నడుస్తున్న బాటపై గోతులు కనిపిస్తున్నాయని పూర్తిగా కళ్ళు మూసుకు నడిస్తే ఆ గోతుల్లో పడిపోము. తండ్రి గారి నిర్ణయం కళ్యాణికి ఏమాత్రమూ నచ్చలేదు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఉషఃకాంతిలో బద్ధకంగా నిద్ర మేల్కొంటోంది ప్రకృతి కాంత. పక్షుల మేల్కొల్పులతో, పూలబాలల స్వాగతాలతో మానవలోకం దైనందిన కార్యక్రమంలో అడుగుపెడుతోంది. మందమందంగా వీస్తున్న ఉదయపవనాలు కుసుమ సౌరభాలను, ఆలయంలోని జయగంటల గణగణలను మోసుకొస్తున్నాయి. పొగడ చెట్టు కింద పొందికగా కూర్చుని ప్రాంగణమంతా తిలకిస్తోంది కళ్యాణి. తులసికోట దగ్గర పూజ చేస్తోంది కమల. సుస్నాతయై పట్టు వస్త్రాలు ధరించి పవిత్రంగా దేవతార్చన చేస్తున్న తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవిలాగే కనపట్టింది కళ్యాణి కండ్లకు. కమల కంటే ముందుగానే తులసికోట పక్కనున్న శిరీష వృక్షం తన కుసుమ సంతానాన్ని ఆ తులసీ పాదుకలపై రాల్చి తన భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంది. తెల్లని పాలరాతిపై పగడాలు తాపిన చందాన్ని గుర్తుకు తెస్తున్నాయి ఒత్తుగా రాలిన ఆ పారిజాతాలు. కెంపులిండుతున్న కుసుమాలతో మందారాలు, ఉత్తరపు గోడ పొడవునా సూర్యుని కొరకు ఎదురుచూస్తున్న ప్రొద్దుతిరుగుడు పువ్వులు, మరోపక్క అప్పుడే విడుస్తున్న తెల్లని ఎర్రని గులాబీలు, నాలుగు మూలల తాళ్ల ఆధారాలతో గోడలపైకెగబాకిన కాశీరత్నం పూతీగలు, ఉషఃకాంతిలో రంగురంగుల రకరకాల సుమబాలలు, పసిపాపల అమాయక వదనాలను, సుందర యువతి ముఖారవిందాలను గుర్తుకు తెచ్చే పూలభామలు. వసంతాగమ వేళ రెమ్మ రెమ్మ ఒక పూల పల్లకి, ఎక్కడో ఎప్పుడో చదివిన వాక్యం ఆ నిర్మల వాతావరణంలో గుర్తుకు వచ్చింది కళ్యాణికి. ఎంత సుందర భావం. పూజ ముగించి ప్రదక్షిణ చేస్తున్న కమల పొగడ చెట్టు కిందికి పరకాయించి చూసింది. ఎవరు కళ్యాణి అంది ప్రశ్నార్థకంగా. అప్పుడప్పుడే విడుతున్న చీకట్లలో మనిషి వివరం తెలియక, అవునమ్మా నేనే. నీ పూజ మధ్యలో ఆపడం ఎందుకని ఇక్కడ కూర్చున్నాను. నీతో ఓ సంగతి మాట్లాడాలి అంటూ లేచి దగ్గరకొచ్చింది కళ్యాణి. పూజ చేసిన పువ్వులు రెండు తీసిచ్చి కుమార్తె నుదుట పూజా కుంకుమ దిద్దింది కమల ఆప్యాయంగా. ప్రసాదం చేతిలో పెడుతూ, ఏమ్మా ఇంత పొద్దున్నే లేచా? ఆ సూర్యుడు ఏ దిక్కున ఉదయించనున్నాడో అంది నవ్వుతూ. ప్రతిగా నవ్వుతూ, తూర్పుననే ఉదయిస్తాడులే కానీ ఒక్కసారి కూర్చోమ్మా అంది కళ్యాణి తులసి పక్కన చతికిల పడుతూ. ప్రొద్దున్నే నాకెక్కడ తీరిక కూర్చోవడానికి. అయినా నీకు పని ఏమిటి? ఏ 100 50 కావాలేమో, వెళ్ళి మీ నాన్నగారిని అడుగు అంటూ కదలబోయింది కమల. అబ్బ కాదమ్మా, ఒక్కసారి వినిపో. మళ్ళా అన్నయ్యలు వదినా వస్తే నీతో ఇక చాటుగా మాట్లాడే అవకాశమే ఉండదు. వింటే వేళాకోళం చేస్తారు అంది తల్లి కొంగు పట్టుకుని. అయితే త్వరగా చెప్పు ఏమిటో, వచ్చి కూర్చుంది కమల. మరి మరి కోప్పడకుండా విను. నాకు మీ మాట కాదనాలని కాదు కానీ ఒక్కసారి అతన్ని చూడాలని ఉందమ్మా. ఇదేమంత పెద్ద కోరిక చెప్పు. జాలిగా తల్లి ముఖంలోకి చూసింది. ఆ మాటలు వింటూనే కమల వేళ్ళు ఆ ప్రయత్నంగా బుగ్గలు నొక్కున్నాయి.
కళ్ళు పెద్దవి చేస్తూ, ఇదేం కోరిక? సంసారి లక్షణమేనా? వాళ్ళేమో చూసుకోనక్కర్లేదని గౌరవంగా చేసుకుంటుంటే నువ్వు ఇలాగంటావా? బెట్టు సరిగా ఉండవలసిన మగవాళ్ళు కదా, వాళ్ళంత పెద్ద మనిషి తరహాగా ఉంటే నీ ఫోటో అయినా పంపమనలేదే, నువ్వు అతన్నే చూడాలా? అసలు ఈ పెళ్ళవడం ఇష్టం లేనట్లుందే నీకు. ఇష్టాయిష్టాలు అతన్ని నేను చూసిన తర్వాతి మాటలు. అతను ఒప్పుకున్నారంటే నా సంగతి వినే ఉంటారు, బాగానే ఉంటుందని ఎవరో చెప్పి ఉంటారు. నేను మాత్రం అతన్ని చూసుకోవాలి. తాపీగా సమాధానమిచ్చింది. ఆ మరే చెప్పారు, అక్కడికి నువ్వో తిలోత్తమవు. అతడు మన్మధుడు నలకూబరుడు కాకపోయాడు. తల్లి తండ్రి ఎవరిని తెస్తే వాళ్ళని కిమ్మరకుండా చేసుకోవాలి. కానీ ఇదేం పెంకితనమే? నీ బాగోగులు మాకు తెలియవు? మా కాలంలో మేమెరుగుదుమా ఇవన్నీ? ఏమిటమ్మా నీ గొడవ? నీ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా నువ్వెరగనివి అనేక నేను ఎరుగుదును. రోజులు మారుతాయి, దానికేం కానీ అమ్మవైనందుకు ఈ మాత్రం కోరిక తీర్చలేవమ్మా. చిన్నప్పుడు ఎప్పుడో చేస్తే మరి మీ ఇష్ట ప్రకారమే జరుగును. ఇంత దాన్నై ఇంత చదువుకుని బొత్తిగా బొమ్మలా ఎలా కూర్చోగలను? నాకు కూడా ఏవో కొన్ని ఆశలు ఉంటాయి కదూ. ఉంటే మీ నాన్నగారినే అడుగు, ఆయన దగ్గర నోరు లేవదు. మళ్ళీ నా దగ్గరే ఈ వేషాలన్నీ. నీ పెంకె కోరికలు నేను తీర్చలేను. కోపంగా లేచిపోయింది కమల. నాన్నగారినే అడగగలిగితే నీ వరకు రావడం దేనికో. కన్నీళ్ల పర్యంతమైంది కళ్యాణికి. చెడు చదువులు పెడబుద్ధులును సణుక్కుంటూ నిష్క్రమించింది కమల. అచేతనంగా అటే చూస్తూ కూర్చున్న కళ్యాణి అలా ఎంతసేపు కూర్చుందో. ఏం చెల్లాయ్, వసంతోదయం గురించి ఏమైనా కవిత్వం రాయబోతున్నావా అన్న చిన్నన్నయ్య మురళీ కంఠం విని ఉలిక్కిపడి చూసింది. బాలభానుని బంగారు కిరణాలలో మునిగి తేలుతోంది జగం. తన పరధ్యానానికి తానే సిగ్గుపడుతూ లేస్తున్న కళ్యాణి తన వెనుక కిలకిలలు విని వెనక్కు తిరిగి చూసింది. మందార చెట్టు కింద ముఖం కడుక్కుంటున్న ఇందిర, అంత పరధ్యానం వచ్చిందేం కళ్యాణి? ఈ సుందర వాతావరణంలో ఏ సుందరాకారుడైనా తలుపుకు వచ్చాడా అంటూ హాస్యం చేసింది. చిరు కోపం వచ్చింది కళ్యాణికి. నీ మాట పూర్తిగా కాదనగల సాహసం లేదు వదిన నాకు. అనుభవం వల్ల సెలవిచ్చే అభిప్రాయాలు కదా నీవి. తన విసురును తనకే తిప్పికొట్టిన ఆడబడుచు అతి తెలివికి ఆశ్చర్యపోయింది ఇందిర. కళ్యాణి మేడమెట్లెక్కుతుండగా ఎదురైన పెద్ద వదిన, ఏమండోయ్ తమరింత ఉదయమే లేచారు, ఏదో విపరీతముంది వాళ్ళ అని పలకరించింది. ఏమో మరి మెలకు వచ్చేసింది అంటూ వెళ్ళిపోయింది కళ్యాణి. ఆఫీస్ ఫైల్స్ తిరగేస్తున్న పద్మనాభం తుఫానులా లోపలికి ప్రవేశించిన కళ్యాణిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమమ్మా ఇంత పెందరాళ్ళే లేచా? పెళ్ళైతే ఎలానూ సాగదు, ఇప్పుడైనా సుఖపడకపోతే ఎలాగా? నీకేం పనుంది గనక అప్పుడే లేవడానికి అని అడిగాడు. చచ్చు ప్రశ్న, ప్రతి వాళ్ళు అదే మాట. నేను 8 గంటలకే కానీ లేవకూడదని ఎక్కడైనా రాసి ఉందేమిటి అని లోన చిరాకు పడింది కళ్యాణి. తండ్రికి దగ్గరగా కుర్చీలాగి కూర్చుని ఏదో చెప్పేలోగా కళ్యాణి నేత్రాలకు అప్పుడే అటుగా వస్తున్న తల్లి కనిపించింది. భర్త మాటలు చెవిన పడటం వల్ల ఆమె ముఖం అప్రసన్నంగా ఉంది. కాస్త ముందుగా లేచినంత మాత్రాన మరేం అరిగిపోదులేండి మీ కూతురు, అసలు మీ గారాభమే దాని పెంకితనాన్ని ఇంతవరకు తెచ్చింది అంది కూతుర్ని చొరచొరా చూస్తూ. కళ్యాణికి కోపం వచ్చేసింది. అందుకేగా త్వరలో ఇంట్లోంచి తరిమెయ్యాలని చూస్తున్నావు, ఆ తర్వాత అరిచి గీపెట్టినా ఈ రోజులు రావు. ఇక్కడున్న వాళ్ళు ఇంతే, కనుమరుగైతే మాత్రం ఎక్కడలేని ప్రేమలు కురిసిపోతాయి నీలాంటి వాళ్ళకి, దురుసుగా అనేసి లేచి వెళ్ళిపోబోయింది. వెళ్ళిపోతావే, తండ్రితో ఏదో మంతనాలకు వచ్చావుగా అంది కమల కొంచెం కరిగిపోతూ. పాపం నిజమే, పెళ్ళయ్యాక ఈ సుఖం ఉంటుందా? నా ఇష్టమైనప్పుడల్లా దానిని చూసుకోగలనా అనిపించింది ఆమెకు. ఏం కావాలమ్మా ఇలారా అని పిలిచాడు పద్మనాభం కూతుర్ని. ఏం లేదు నాన్న, నాకు 50 రూపాయలు కావాలి. మా స్నేహితులమందరం ఇవాళ అమరావతి వెళ్ళి చూసి రావాలనుకున్నాం, మళ్ళీ రేపు సాయంత్రానికి వచ్చేస్తాం అంది కళ్యాణి. మాట్లాడకుండా 70 రూపాయలు తీసిచ్చాడు పద్మనాభం. సంతానం ముగ్గురిలోనూ చిన్నదవ్వడం వలనో ఎందుచేతనో కొడుకులిద్దరి కంటే కూతురు కళ్యాణి పైననే అతడికి చాలా అభిమానం. ఆమె ప్రవర్తనపై అతడికి ఎక్కడ లేని నమ్మకం, ఆమె విజ్ఞానంపై అమిత గౌరవం. ఆ దృశ్యం చూడగానే కమల కోపం నెత్తికెక్కిపోయింది. అదిగో అదే నేను అనేది, అది 50 అడిగితే మీరింకో 10 ఎక్కువ ఇచ్చారు. ఇంత విచ్చలవిడిగా పెంచితే రేపు ఆ వెళ్ళిన కుటుంబంలో ఇది ఇమడగలదా అని చదువుకున్న నాళ్ళు తిరిగింది. చాలదు చదువు మాని ఇంట్లో కూర్చున్నాక కూడా ఈ పిక్నిక్లు షికార్లు ఏమిటి
ఇరవై ఏళ్ళు నెత్తికొచ్చిన పిల్లకి ఈ ఆడవాళ్ళంతా బయలుదేరిపోతే వీళ్ల ప్రయాణం క్షేమంగా సాగుతుందన్న హామీ ఏమిటి? తేలికగా నవ్వేశాడు పద్మనాభం. బీఎస్సీ పాస్ అయిన నీ కూతురికి ఏం పర్వాలేదు కమలా, వెళ్ళిరాని. కానీ వివాహానంతరం వాళ్ళ అదృష్టం ఏమిటో మనకు తెలియదు కదా. ఈ నాలుగు రోజులైనా వాళ్ళ కోరికలు మనం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు చెప్పు. అంచేత దాన్నేమీ అనకు, వెళ్ళిరామా కళ్యాణి అంటూ సర్ది చెప్పేశాడు పద్మనాభం. తనలో తను గొణుక్కుంటూ నిష్క్రమించింది కమల. ఆమెకేమిటో ఎవరేం చెప్పినా సబబుగానే తోస్తుంది పాపం. పొద్దున్నే హడావిడిగా వచ్చిన కళ్యాణిని చూసి కొంచెం ఆశ్చర్యపడిపోయింది పద్మ. స్నేహితురాళ్ళిద్దరూ గదిలో కూర్చుని మంతనాలు సాగించాక ఓ అరగంటలో బయలుదేరారు. అబ్బా, ఈ పంజాబీ డ్రెస్లో నువ్వు రోజూ కంటే ఆకర్షణీయంగా ఉన్నావే కళ్యాణి. అబ్బా, ఈ రెండు జడలు నీకెంత అందం తెచ్చిపెట్టాయో. రోజు రెండు జడలు వేసుకోరాదు నువ్వు? పద్మ కళ్యాణి చుట్టూ తిరుగుతూ కామెంట్స్ పాస్ చేస్తోంది. ఛీ, కాస్త ఆడదానిలా ప్రవర్తించదు, విసుక్కుంది కళ్యాణి. నాకు ఈ బట్టలు కొత్త చేసి చస్తుంటే నీ వర్ణనలేమిటి మధ్యన? అదిగో అదే వద్దనేది. మనం కాలేజీలో ఎన్ని రకాల ఫ్యాన్సీ డ్రెస్సులు వేశాం. కొత్త జంకు లేకుండా స్వేచ్ఛగా నడవగలగాలి, మామూలుగా ఉండు. దొంగచూపులు చూసామంటే అందరి దృష్టి నీ మీదనే ఉంటుంది. మరో సంగతి, మనం సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే వరకు ఒక్క తెలుగు మాట రాకూడదు. హిందీ పరీక్షలు పాసైన తెలివంతా ఇప్పుడు చూపించాలి, లేదు ఇంగ్లీష్లోనే కానిద్దాం. గుంటూరు స్టేషన్లో దిగి పద్మ కళ్యాణి త్వర త్వరగా నడవసాగారు. నా మేకప్ చెరిగిపోలేదు కదా చూడు అంది కళ్యాణి. లేదు, ఫస్ట్గా ఉంది. కానీ మన ఊరు వదలగానే నీ జంకు పోయినట్టుందే, ఫ్రీగా నడుస్తున్నావు ఇప్పుడు అంది పద్మ నవ్వుతూ. నిజమేనే, ఏదైనా కొత్త పని పరిచితుల మధ్య కంటే అపరిచితుల దగ్గరే ధైర్యంగా చేయగలుగుతాం. ఇంట్లో పద్మనాభయ్య శ్రీహరి చెప్పుకుంటుండగా రఘురామయ్య ఇంటికి వెళ్లే దారి జాగ్రత్తగా విని ఉంది కళ్యాణి. పెద్దన్నయ్య భోజనానికి వెళ్ళగా చూసి అతడి టేబుల్ మీద నుంచి వాళ్ళ అడ్రస్ సంగ్రహించింది. ఈ అన్ని సేకరణల వలన గమ్యస్థానం సులభంగానే చేరుకున్నారు. కళ్యాణి జాగ్రత్త, అంతర్నాటకంలో నీ పేరు సురయ్య, నా పేరు రజియ. తెలుగు భాష నిషిద్ధం. ఆవరణలో అడుగుపెడుతూ మరోసారి తగ్గు స్థాయిలో ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించింది పద్మ. గేటుకు దగ్గరగా పెద్ద వేప చెట్టు, కుడి పక్కన షెడ్డులో స్టుడీ బేకర్ కారు, ఆవరణ నిండా వృత్తాకారాలలో అందమైన రకరకాల పూల మొక్కలు, వాటి తీరుతెన్నులు చిత్ర విచిత్ర రీతులలో కత్తిరింపబడిన లైన్ తోటకూర మొక్కల మధ్యన ఫౌంటెన్ తమ పోషకుల యొక్క కళాహృదయాన్ని చాటుతున్నాయి. ఎదురుగా పెద్దది చిన్నది కానీ రెండంతస్తుల భవనం. గోడలన్నీ లేత ఆకుపచ్చని రంగుపై లే గులాబీ వర్ణపు లతలు చిత్రింపబడి ఉన్నాయి. వెంటిలేటర్స్కు ఖరీదైన రంగుల అద్దాలు, గుమ్మాలకు కిటికీలకు అందమైన సిల్క్ కర్టెన్లు, గేటు దగ్గర కాపలా మనిషి, వారు చాలా ధనవంతులు అన్న విషయాన్ని చాటుతున్నాయి. క్యా మాలిక్ ఘర్మే హే అంది సురయ్య గేట్ కీపర్ను ఉద్దేశించి. వాడు కంగారు పడుతూ చూశాడు. డాక్టర్ సాబ్ లోన ఉండెనా? తెలుగు తెలియనట్లు యాసగా అడిగింది రజియ. అమ్మగారు అబ్బాయి గారు ఉన్నారు, అయ్యగారు ఊళ్ళో లేరు అన్నాడతడు వాళ్లను ఆశ్చర్యంగా చూస్తూ. అదృష్టవంతులమే అన్నట్లు ఒకరి ముఖం ఒకరు సంతోషంగా చూసుకున్నారు సురయ్య రజియ. ఆవరణ దాటి వరండా మెట్లెక్కి కారులో ప్రవేశించారు ఇద్దరు. నేల నిండా కాశ్మీర్ తివాచి, ఖరీదైన సోఫాసెట్, ఒక గోడపై రవివర్మ చిత్రం, మరో గోడపైన అందమైన ల్యాండ్స్కేప్, హాల్లోనే మేడమెట్లున్నాయి. ఇద్దరూ హాల్లో నిల్చుని ఏం చేయడమా అని సందేహిస్తుండగా ప్రక్క గదిలో నుంచి ఒక 40 ఏళ్ల పుణ్యస్త్రీ హాల్లోకి వచ్చింది. కట్టు బొట్టు అలంకరణ నడక చాలా హుందాగా ఉన్నాయి. మరీ పాతకాలం కాదు, మరీ నాగరికం కాదు, అన్నిటినీ మించి చాలా అందంగా ఉంది. రజియ ఆమెకు అతి వినయంగా నమస్కరించి, నమస్తే మాతాజీ, హమే ఛోటా కామ్ కే లియే ఆయా, కృపా కర్కే థోడే సమయ్ ఆప్ హమ్సే బాత్చీత్ కర్ సకియేగా. నమస్కారానికి ప్రతి నమస్కారం చేసింది కానీ ఆమెకి భాష బొత్తిగా అర్థం కాలేదు. సోఫాలో కూర్చోమని సౌజ్ఞ చేసి తానొక కుర్చీలో కూర్చుంది. కొంతసేపు ఇద్దరిని పరీక్షగా చూసి, హిందుస్థానీయులా అని ప్రశ్నించిందాడు. జీహా అంటూ మళ్ళీ ఏదో అనబోయిన రజియ ఆవిడ ముఖం విసుగ్గా పెట్టడం చూసి ఆగిపోయింది. పాపం, పూర్తిగా తెలియని భాషాయే మరి. అంతలో
మేడ మెట్లపై సవ్వడి విని ముగ్గురు అటు తిరిగారు. మేడ దిగి వస్తున్న యువకుడు హాలులో వారిని చూసి సందేహిస్తూ ఆగిపోయాడు. అతడెక్కడికో వెళ్ళబోతున్నట్లుంది తీరు చూడగా, రాబాబు వీళ్ళెవరో భాష నాకు తెలియడం లేదు అంది ఆ గురుణ్ణి. రజియా సురయ్య అతడి మీద నుండి దృష్టి మరల్చుకోలేకపోయారు. గొప్ప ముఖవర్చస్సు, బంగారు వర్ణపు శరీర ఛాయ, నిండైన విగ్రహం, హుందాగా దర్పంగా ఉన్న నడక, ఎదుటివారిని కట్టివేయగల చూపులు, 1000 మందిలోనైనా ప్రత్యేకంగా కనిపింపచేసే ఏదో విశిష్టత ఉంది అతడిలో. అటు వచ్చి ఒక కుర్చీలో కూర్చుంటూ, గుడ్ మార్నింగ్ సిస్టర్స్, మే ఐ నో హూ యు ఆర్, ఆ గంభీర కంఠస్వరం విని ఇంకా ముగ్ధులైపోయారు వారు. పద్మ కళ్యాణి చేతిని నొక్కింది రహస్యంగా, జాగ్రత్త అన్నట్లు. రజియా కూడా ఇంగ్లీష్లోనే అందుకుంది, మేము ఇక్కడే మెడిసిన్ చదువుతున్నాం, ఇటీవల ఈ పక్క ఊళ్ళో జరిగిన అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థం ధనం వసూలు చేస్తున్నాం, మీ బోటి ఉదారులందరూ. రజియా వాక్యం పూర్తి కాకుండానే అతడు జేబులోంచి 10 రూపాయల నోటు తీసిచ్చి, ఇక నాకు పనుంది, సెలవివ్వండి అని మృదువుగా అంటూ లేచాడు. రసీదు ఇవ్వబోతుంటే మందహాసం చేస్తూ వెళ్ళిపోయాడు అందుకోకుండానే. అతడి తల్లికి నమస్కరించి రసీదు బల్ల మీదుంచి వెళ్ళిపోయారు సురయ్య రజియా. అతడు ఎంత సౌమ్యుడు కళ్యాణి, ఎంత ఉదారత, ఎంత గంభీరత అంది పద్మ దారిలో. కళ్యాణి తలవంచుకు నడుస్తూ ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకుంది. అబ్బో, అప్పుడే సిగ్గు వచ్చేసిందేమిటి, హేళన చేసింది పద్మ. ఎక్కడా వెకిలిపోకడే లేదు, ఎంత పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించాడు అంది పద్మ తిరిగి. ఆదివారం ఉదయం కళ్యాణి గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు కళ్యాణి పద్మ. నిన్ను చాలా అభినందిస్తున్నాను కళ్యాణి, నీకు కాబోతున్న భర్త నిజంగా శ్రీకృష్ణ భగవానుడు అంతటి సౌందర్యవంతుడు, గంభీరుడును అంది పద్మ. సంతోషించాం గాని చిన్న సవరణం, తెలివైన ఆడదెవరైనా సరే శ్రీరామచంద్రునితో వనవాసమే కోరుకుంటుంది, కానీ 16,000 యనమండుగురు సవతుల మధ్య శ్రీకృష్ణుడితో భోగాలు మాత్రం కోరుకోదోయ్ అని పకపకా నవ్వింది కళ్యాణి. పద్మకు కూడా నవ్వు వచ్చింది. నిజంగా మనం గొప్ప సాహసమే చేశాం కళ్యాణి, కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్సుల అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపడింది. ప్రతి విద్య జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడి తీరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్.